हाय फ्रेंड्स वेलकम टू तेलुगु कंस्ट्रक्शन रिकॉर्ड्स इरोजोच्चेसि मनम डब्ल्यूपीसी एमपीसी पीवीसी अंटे एमिटी वीटि मध्य तेडा एमिटी अदे विधंगा वीटिनि मनम ए विधंगा उपयोगिस्तारो ई वीडियोलो तेलुसुकुंदाम। फस्ट वच्चेसि डब्ल्यूपीसी डब्ल्यूपीसी अंटे मनकि रेंडु रकालु डब्ल्यूपीसी एमपीसी डब्ल्यूपीसी अंटे वुडन पॉलीमर कंपोजिट्स अदे विधंगा एमपीसी अंटे मिनरल पॉलीमर कंपोजिट्स अन्नमाट ఇంకా పీవీసీ అంటే మనకి పాలిమర్ వైనల్ కాంపోజిట్స్ అన్నమాట। కెమికల్స్ మిక్సింగ్ రియాక్షన్ వల్ల ఈ మూడు అనేది హై కాంపోజిట్స్లో ఫ్యాక్టరీలో తయారవుతుంటాయి। ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి మనకి ఎలా గుర్తుపట్టాలంటే మనకి ఈ డబ్ల్యూపీసీ ఎంపీసీ పీవీసీలో మనకి డిఫరెంట్ ఏంటంటే ఈ డబ్ల్యూపీసీలు అనేది వుడ్ అనేది మిక్స్ చేస్తారన్నమాట। అంటే వుడ్ పొడి ఏదైనా కానీ మనకి ఈ డబ్ల్యూపీసీలో మిక్స్ చేస్తారు। అది ఎంపీసీలో ఏంటంటే మినరల్ మిక్స్ చేస్తారు అంటే వాటర్ మనకి ఈ ఎంపీసీలో మిక్స్ చేస్తారు। ఈ పీవీసీలో ఏంటంటే మనకి పాలిమర్ ఓన్లీ మనకి వైనల్ అంటే మనకి వైట్ పొడి అనేది మనకి ఇందులో మిక్స్ చేస్తారన్నమాట। అది కెమికల్ లెక్క మనకి ఈ మూడిట్లని మనకి కెమికల్లో హై కాంపోజిషన్లో ఫ్యాక్టరీలో తయారు చేస్తారు। వీటిని మనం ఎలా ఉపయోగించాలంటే ఇది వుడ్కి బదులుగా మనం రెండింటిని ఉపయోగించుకోవచ్చు। ఈ రెండు వచ్చేసి మనకి డోర్స్ ఫ్రేమ్స్ అలా అదే విధంగా మనకి కబోర్డ్స్ కూడా ఈ షీట్లకి ఈ రెండింటిని మనకి లభిస్తున్నాయి। ఈ రెండు అనేది మనం అన్నిటికీ వుడ్కి బదులుగా ఎక్కడైతే మనం వుడ్ వేసుకుంటున్నామో అక్కడ అనేది మనకి ఈ రెండు అనేది ఉపయోగించుకోవచ్చు। అదేవిధంగా మనకి డబ్ల్యూపీసీతో మనకి ఈ ఎలివేషన్కి డిజైన్స్కి కొన్ని డిజైన్స్కి డబ్ల్యూపీసీని వుడ్ కలర్స్ మనకి డిజైన్ వస్తుంది దానికి కూడా డబ్ల్యూపీసీని ఉపయోగిస్తున్నారు। అదేవిధంగా మనకి చైర్స్ కొన్ని కొన్ని పార్కుల్లో బెంచీలు వేస్తున్నారు డబ్ల్యూపీసీతో అట్లే ఉపయోగిస్తున్నారు। అంటే ఆల్మోస్ట్ మనకి వుడ్ అనేది ఎక్కడ వస్తుందంటే అక్కడ అనేది ఆల్టర్నేటివ్గా ఈ డబ్ల్యూపీసీ పీవీసీని ఉపయోగించుకోవచ్చు అన్నమాట। ఈ డబ్ల్యూపీసీ పీవీసీని మనకి అన్ని రకాలుగా మనం చెప్పుకున్నట్టుగా వాడుకోవచ్చు। ఇది వేరే వాళ్ళు వచ్చి ఇది కొత్త పని ఇది వేరే వాళ్ళు వచ్చి దీంతో మనకి చేయాల్సిన అవసరం లేదు। ఇది కార్పెంటర్ పని ఎవరైనా కానీ దీన్ని ఈజీగా మనం కట్టితే ఎట్లా చేస్తాం అట్లనే డోర్స్ అనేది చేసుకోవచ్చు। ఈ డోర్స్కి ఈ మనకి రెండు రకాలుగా దొరుకుతున్నాయి। ఒకటి వచ్చేసి మనకి లోపలంతా హోల్ ఉండి చుట్టూ ఫ్రేమ్ లెక్క ఉంటుంది అది అదొక రకంగా దొరుకుతాయి। నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనకి కట్టి ఎట్లుంటుందో సేమ్ అట్లని మనకి ఎక్కడ లొట్ట లేకుండా లోపల గ్యాప్ లేకుండా మనకి అదే విధంగా దొరుకుతాయి। దీన్ని మనం కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసేసి మనం కార్పెంటర్ మనకి తయారు చేసుకోవచ్చు। మనం సేమ్ డోర్ లెక్క దీన్ని తయారు చేయొచ్చు అన్నమాట। ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేది షీట్లు ఇది మనకి ప్లైవుడ్కి ప్లైవుడ్ మనకి ఆల్టర్నేటివ్గా ఈ పీవీసీ షీట్ కానీ ఇది కూడా మనకి ఈ డబ్ల్యూపీసీ షీట్ కానీ దొరుకుతున్నాయి। ఇవి కూడా మన సైజ్ వచ్చేసి 8x4 సైజులో మనకి ఈ షీట్లు అనేవి దొరుకుతున్నాయి। దీనికి మన కబోర్డ్స్కి ఉపయోగిస్తారన్నమాట ఈ షీట్లు అనేది। ఈ డబ్ల్యూపీసీతో పీవీసీతో మనం గుమ్మాలు చౌకోట్లు అంటాం చౌకోట్లు కానీ చేసుకునేప్పుడు విండోస్ కానీ కిటికీలు కానీ చేసుకునేటప్పుడు మనకి ఈ గోడల్లో ఫిక్స్డ్గా చేసుకోవడం మంచిది। అంటే మనకి దీన్ని ముందుగా తయారు చేసుకొని హోల్ బాక్సులు పెట్టి మనం ఫిట్ చేసుకోవడం మంచిది అన్నమాట। ఈ విధంగా చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట। ఈ డబ్ల్యూపీసీ పీవీసీ వల్ల మనకి కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం। ఫస్ట్ వచ్చేసి ఇది మనకి చెదులు పట్టదు, ఇది వచ్చేసి మనకి చెదులు పెట్టే అవకాశం లేదు। అదేవిధంగా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ అన్నమాట, ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్లో వస్తున్నాయి। మనకి తడిసినా కానీ మనకి ఇది చెక్క మాదిరిగా ఇది ఖరాబ్ అయ్యే పని అయితే ఉండదు అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఇది బెండ్ అవ్వదు, ఈ దీనికి మనకి తడిస్తే మనకి బెండ్ అవకాశం ఉంటుంది, తడిసిన ఏం కాదు కాబట్టి బెండ్ అవకాశం అనేది మనకి లేదన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఇది పూర్తిగా ఫైర్ రెసిస్టెంట్ అన్నమాట, అంటే వేడికి తట్టుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికి ఈ రెండింటికి। మనం దీనివల్ల మరికొన్ని ప్రయోజనాలు ఏంటంటే మనకి ఫస్ట్ పని తగ్గుతుంది, రెండోది వచ్చేసి మనకి టైం సేవ్ అవుతుంది, ఇంకా మూడోది వచ్చేసి మనకి లైఫ్ పెరుగుతుంది, అంటే మనకి కట్టే కన్నా కానీ ఎక్కువ లైఫ్ అనేది ఈ పీవీసీ డబ్ల్యూపీసీలో మనకి లైఫ్ పెరుగుతుందన్నమాట। ఇంకా నాలుగోది వచ్చేసి మనకి పని సులభంగా అవుతుంది, అంత డ్యామేజ్ అయితే మనకి దీనికి ఉండదు, అంత దానికి వచ్చే కట్టి వచ్చే డస్ట్ అనేది దీనికి ఎక్కువగా రాదన్నమాట। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల నేను ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నాను। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి।